దర్యాప్తు చేయడం చాలా కష్టం అందుకే మొదట ఉదయపై యాక్షన్ తీసుకోలేకపోయారు పోలీసులు ఫోరెన్సిక్ రిపోర్ట్ లో నిజానిజాలు తేలడంతో ఉదయని ఉతికారేసేందుకు వీలైంది ఇంతకీ ఆకాంక్ష ఎక్కడ ఉంది ఆ రాస్కెల్ ఏం చెప్పాడు పోలీసుల కోటింగ్ తో నిజం బయటికి వచ్చింది ఆకాంక్షను తానే చంపేశానన్నాడు ఉదయ్ आमाट विनगानी हार्ट अटैक वच्चिनंत पनैंदि आमे तल्लिदंड्रुलकु रे मा अम्मायिनि चंपेसावा निजं चेप्परा नुव्वु चंपलेदु कदू तनु बतिके उंदि कदू चेप्परा चेप्पु ఆకాంక్ష తల్లిదండ్రుల ఆవేదన మర్చి అసలు ఏమైందో చెప్పుకొచ్చాడు ఉదయ్ నేను ఆకాంక్ష ఏడాది పాటు ఆన్లైన్ లో ప్రేమించుకున్నాం అమెరికా వెళ్తున్నానని చెప్పి నన్ను కలిసేందుకే హైదరాబాద్ వచ్చింది ఇద్దరం రెండు నెలల పాటు సిటీ మొత్తం తిరిగాం ప్రతిరోజు మాకు పండగలాగే ఉండేది ఒక రోజు నేను ఇంటికి తాగొచ్చాను నీకు తాగుడ అలవాటు ఉందని నాకెందుకు చెప్పలేదు అరే అక్కి సిటీ అన్నాక ఇట్స్ కామన్ మీ బైజాక్లో ఎవరు తాగరా నాకు మందు తాగే వాళ్ళంటే చిరాకు నన్ను చీట్ చేసావు నేనేం చీట్ చేయలేదు జస్ట్ నీతో చెప్పలేదు అంతే అలా ఆ రోజు మా మధ్య మొదటిసారి గొడవ జరిగింది రెండు రోజుల తర్వాత నేను స్నానం చేస్తున్నప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ నిస్సా కాల్ చేసింది ఆ కాల్ ఆకాంక్ష రిసీవ్ చేసుకుంది వరగా రాడ్ ఇయర్ ఎంత సేపు వెయిట్ చేయాలి అని మిస్ అనడాన్ని విని ఆకాంక్ష నాపై డౌట్ పడింది నా మొబైల్ మొత్తం చెక్ చేసింది నేను చాలా మంది అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేస్తున్న విషయం తెలుసుకుంది ఇద్దరి మధ్య మళ్ళీ గొడవ జరిగింది యు ఆర్ ఏ చీటర్ నాలాంటి ఎంతో మంది అమ్మాయిల్ని మోసం చేస్తున్నావు నీలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు షట్ అప్ నా పర్మిషన్ లేకుండా నా మొబైల్ చూడడమే కాకుండా ఏంటి రెచ్చిపోతున్నావు డబ్బు ఉంది ఎంజాయ్ చేస్తున్నా నీకు ఇష్టం లేకపోతే పో నేను కాదు వెళ్ళేది నువ్వు పోలీసులకు చెప్పి నిన్ను జైలుకి పంపుతా మీడియాకు చెప్పి నీ అంతు తేలుస్తా అంటూ వార్నింగ్ ఇచ్చింది అప్పటికే నాపై రెండు మూడు చిన్న కేసులు పెండింగ్ లో ఉన్నాయి తన పోలీసులకు చెప్తే ఏ నిర్భయ చట్టం కిందో 10 ఏళ్లు జైల్లో తోస్తారని భయపడ్డాను ఎట్టి పరిస్థితుల్లో నా విషయం బయటికి తెలియకూడదు అనుకున్నాను పోలీసులకు చెప్పొద్దని తనను బతిమాలాడాను నాపై పీకల దాకా కోపంగా ఉన్న ఆకాంక్ష ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి రెడీ అయింది నాకు పిచ్చి
కోపం వచ్చేసింది రెచ్చిపోయాను ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు ఆకాంక్ష పీకమంటేసారు నేను చూస్తుండగానే తను చనిపోయింది మరి ఆకాంక్ష డెడ్ బాడీ ఎక్కడ ఏం చేసావ్ ఏంటి అటు చూపిస్తున్నావ్ అక్కడే ఉంది ఆకాంక్ష శవాన్ని ఓ పెట్టిలో పెట్టి ప్యాక్ చేసిన నేను దాన్ని బెడ్ రూమ్ లో బెడ్ కింద గొయ్యి తీసి కప్పెట్టేశాను ఇక్కడే సార్ ఈ పరుపు కింద గొయ్యి తీసి కప్పెట్టేశాను ఇది ఆన్లైన్ పరిచయంతో జరిగిన మరో ఘోరం తల్లిదండ్రులకు అబద్ధం చెప్పి లవర్ దగ్గరికి వెళ్ళిన ఆకాంక్ష చివరకు అనంత లోకాలకు వెళ్ళిపోయింది కూతుర్ని ప్రాణాలతో చూస్తామనుకున్న పేరెంట్స్ కి కన్నీళ్ళే మిగిలాయి ప్రేమ వ్యవహారమైనా ఇంకేదైనా సరే దాచిపెట్టడం కరెక్ట్ కాదు ఇంట్లో వాళ్ళకు అబద్ధాలు చెప్పి బయటికి వెళ్ళడం మంచిది కాదంటోంది కథ ఇది ఇవాల్టి ఎపిసోడ్ నెక్స్ట్ టైం మరో వాస్తవ